कोवूर मंडल टीडीपी कार्यालय में टीडीपी आविर्भाव दिनोत्सव वेडुकलु घनंगा जरिगाई। कार्यक्रम में टीडीपी नायकुडु चेजर्ल वेंकटेश्वरलरेड्डी पाल्गोनि पार्टी जेंडा आविष्करिंचारु। एनटीआर चित्रपटानिकि पूलमालालु वेसि निवाळुलु अर्पिंचारु। अनंतरं कार्यकर्तलकु मिठाईलु पंचिपेट्टारु। తెలుగుదేశం పార్టీ స్థాపించి 40 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ రోజు ఉభయ రాష్ట్రాల్లో కూడా తెలుగు వారందరూ కూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాలను పెద్ద ఎత్తున జరుపుకుంటున్నారు। స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది। భారతదేశంలో ఉన్నటువంటి ఏ ప్రాంతీయ పార్టీకి లేనటువంటి చరిత్ర ये पार्टी की लेने घनम रिकारूद पार्टी को उन्ईंटे राजकीय संबंध लेने व्यक्ति वी पार्टी बैठी तुम अधिकार रावने गिनीज बुक रिकार्ड विषय अंदर तेस अंतका भारत देश ये प्रांतीय पार्टी तीसकना प्रांतीय पार्टी स्थापित वो अंत एद पार्टी को बैठक पार्टी पेको डीएमके आ रोज अन्नादुरै स्थापించారు। తర్వాత ఆనిచి కరుణానిధి స్థాపి వచ్చారు। కరుణాలి దగ్గర నుంచి ఎంజి రామచంద్ర గారు బయటికి వచ్చి అన్నాడిఎంకే పెట్టుకున్నారు। ఈ రోజు కర్ణాటకలో జెడిఎస్ ఉన్నా కూడా జనతా దళం నుంచి వచ్చారు। ఒరిస్సాలో బీజు పట్నాయక్ బయటికి వచ్చి బీడిఎస్ పెట్టారు। అదే విధంగా సమాజవాది పార్టీ ములాయం సింగ్ యాదవ్ గారు జనతా దళం నుంచి బయటికి వచ్చారు। లల్లు ప్రసాద్ యాదవ్ గారు కలిసి లోక్పాల్ బిల్ కోసం ఉద్యమాలు చేసి తర్వాత పార్టీని స్థాపించారు। అసంగాల పరిషత్తులో అసంగాల పరిషత్తు కూడా విద్యార్థి సమస్యలపైన పోరాటాలు చేసి ఆ తర్వాత విద్యార్థి నాయకులే ఎంటి రామారావు గారి పోచంత పార్టీని పెట్టడం జరిగింది। కేవలం ఎటువంటి రాజకీయ నేపథ్యం లేకుండా ఒక పార్టీని స్థాపించి ఆ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చింది ఎంటి రామారావు గారు ఒక్కరే। అంతే కాదు భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఏ ప్రాంతీయ పార్టీకి లేనటువంటి అరుదైన రికార్డు తెలుగుదేశం పార్టీకి ఉంది। ఎందుకంటే 1984 లో భారత దేశ లోక్‌సభలో ఒక ప్రాంతీయ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా వచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీకి మాత్రమే ఉంది। ఆ రోజు భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ కేవలం 2 సీట్లు వస్తే ఆ ఒక్క సీటు ఆ రెండిట్లో ఒక్క సీటు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం మద్దతుతో గెలిచినటువంటి పరిస్థితులు। అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తర్వాత అతిపెద్ద పార్టీగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది। అంతే కాకుండా ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలను ఏకం చేసి कांग्रेस को व्यतिरेक पोराटम चेसी भारतीय जनता पार्टी उभय कम्यूनस्ट परस्पर विरुद्ध भाव कल वारे वेद पैकड़ा इंदिरागांधी गार आ रोज तन व्यतिरेक एवरुटे वाली मुख्यमंत्री पदों तोगे पैस्थिटे अब 1984 आगस्ट एनटी रामाराव गार पदवी तोगी भारत देश चरत्र लेने विधा देशव्याप्त प्रजास्वाम्य पररक्षण पेर तो प्रतिपक्ष पार्टी एकम उद्यम चेवरक इंदिरागांधी गार एन रामाराव गार तिरी मुख्यमंत्री चाहिए पैस्थ एरपड़ाई। यह विधा इंदिरागांधी ने एद्री तिरी मुख्यमंत्री पदव दुकान एकैक व्यक्ति एन रामाराव ग अदे विधा तदपरी चंद्रबाबु नायडु गारु पार्टी अध्यक्ष तरह जातीय राजकीदेश पार्टी कीलक पोषिस्टे चंद्रबाबु नायडु गारु यूनाइटेड फ्रंट स्थापनी देवागौड़ गार ऐक्य गुजराल गार प्रधान एनडीए कन्वीनर वाजपेयी गार प्रधान कारण अदे विधा चंद्रबाबु नायडु गारु जातीय राजकीय कीलक पोषि अनेक मंदिर प्रधानमंत्री अदे विधा राष्ट्रपति उपराष्ट्रपति लोकसभा स्पीकर एंपिक चेयड़ों कीलक पोषि एनटी रामाराव गार जातीय स्थाई में मनकोच ख्याति मरी इनपुर अदे विधा यह 40 संवर तेलुगुदेश पार्टी चरत्र 21 संवस अधिकार 19 संवस प्रतिपक्ष में उन्म अधिकार प्रतिपक्ष में उन्ना इपड़ू प्रजल पक्षा पोराटम पार्टी तेलुगुदेश पार्टी కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు నాయకత్వం ఇస్తున్నారు। ఎన్టీ రామారావు గారు నాయకత్వం ఇచ్చిన తెలుగు ప్రజలకు ఒక గుర్తింపు తెచ్చి తెలుగు వారు ఎక్కడ ఉన్నా కూడా వారికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చింది తెలుగుదేశం పార్టీ।